डियर स्टूडेंट्स मन क्रोमेटोग्राफी एक्सपेरिमेंट की संबंधी मुंदु दशलो प्रिपरेशन मटेरियल्स अपरेटस केमिकल्स इवन्नी मन चूसा लीफ एक्सट्रैक्ट्स एला तैयार चेयालो कूडा मन परिकराल द्वारा चूसा इला मार्टर लेदा पत्रंलो फ्रेश लीव्स तीसुकोनी अंटे मन की प्रयोग त्वरगा रावडानिकि वीलैनटुवंटि टिकोमा गानी एगोटिलानि गानी लेकपोते बच्चली అటువంటి పత్రాలు తీసుకుని పేస్ట్ తయారు చేసి మజిలిన్ క్లాత్లో పేస్ట్ తయారు చేసేటప్పుడు కొద్దిగా క్వార్టర్ శాండ్ కాల్షియం కార్బోనేటు కొంచెం ఆల్కహాల్ లేదా ఎస్టోని మిక్స్ చేసుకుని దాన్ని గ్రైండ్ చేస్తాం. ఆ విధంగా గ్రైండ్ చేసినటువంటి ఆ లీఫ్ పేస్ట్ని మనం మజిలిన్ క్లాత్లో వడగట్టి ఈ విధంగా ఈ సారాన్ని తీసుకుంటాం. ఆ పేస్ట్ యొక్క సారాన్ని తీసుకుంటాము. ఇది దీంట్లో ఈ మనం క్లోరోఫిల్స్ అన్ని కెరోటినాయిడ్స్ కానీ క్లోరోఫిల్స్ కానీ తోన మిశ్రమంగా ఉన్నటువంటి ఈ పేస్ట్ అన్నమాట. ఇది లీఫ్ నుంచి తీసినటువంటి జ్యూస్. ఇప్పుడు నెక్స్ట్ దశలో ఏం చేస్తామంటే ఈ విధంగా ఈ పేస్ట్ని లీఫ్ పేస్ట్ని తయారు చేసిన తర్వాత వాట్మెన్ నెంబర్ వన్ వాట్మెన్ పేపర్ ఫిల్టర్ పేపర్ తీసుకుని వాట్మెన్ నెంబర్ వన్ ఫిల్టర్ పేపర్ అంటే మనకి ఇది ఇప్పుడు ఒకసారి మీ దగ్గర ఉందా ఈ ఫిల్టర్ పేపర్ని తీసుకుని మనం ప్రయోగానికి క్రోమటోగ్రఫీ పేపర్ అంట. ఇది సార్ట్లో మనకి వాట్మెన్ నెంబర్ వన్ పేపర్ అనేది మనకి షాపులో దొరుకుతుంది. పెద్ద పెద్ద సార్ట్లుగా ఉంటుంది. దాన్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటాం అన్నమాట. ఇది వాట్మెన్ ఫిల్టర్ పేపర్ అంటారు. దీన్ని తీసుకోండి. దీన్ని తీసుకుని మనం ప్రయోగ విధానానికి అనుకూలమైనటువంటి పరికరాలని సెట్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే క్రోమటోగ్రాఫిక్ సాంబర్ అని ఉంటుంది. ఆ సాంబర్ ఉన్నప్పుడు దాన్ని ప్రయోగాన్ని మనం నిర్వహిస్తూ ఉంటాం. ఆ సాంబర్ మనకు అందుబాటు లేనప్పుడు మన ల్యాబొరేటరీలో దొరికేటువంటి ఈ మెజరింగ్ జార్ పలజాడి కానీ ఇటువంటి చిన్న చిన్న జార్స్ ప్లాస్టిక్ జార్స్ కానీ ఏది అనుకూలం ఉంటే ఆ అపరేటస్ తీసుకుని ఈ ప్రాక్టికల్ మనం సులువుగా కొనసాగించవచ్చు. ఇక్కడ మనం మెజరింగ్ జార్ తీసుకున్నాం. మెజరింగ్ జార్ తీసుకుని ఆ మెజరింగ్ జార్కి కొద్ది స్కేల్ వరకు మనం రసాయనాలు నింపుతాం. అంటే ఈ ప్రాక్టికల్ కావాల్సిన రసాయనాలు ఏంటంటే పెట్రోలియం మీదరు ఎసిటోను ఈ రెండు ముఖ్యమైనవి. ఈ పెట్రోలియం మీదలో ఎసిటోన్ని 9:1 రేషియోలో తీసుకోవాలి. అంటే 10 ml కనుక మనం తీసుకుంటే ఆ ద్రావణ్ణి 9 ml ఏమో పెట్రోలియం మీదరు 1 ml ఎసిటోను తీసుకోవాలి. అలాగే 20 ml కనుక తీసుకోవాలంటే 18 ml ఏమో పెట్రోలియం మీదరు 2 ml ఏమో ఎసిటోను. అలాగే 9:1 రేషియోలో మనం ఎంత సొల్యూషన్ తీసుకున్నా ఆ రేషియోని పాటించి 9:1 రేషియోలో ఏదర్ని ఎస్టోని తీసుకుని ఈ విధంగా మెజరింగ్ జార్లో కానీ లేకపోతే ఇటువంటి బేకర్లాగా ఉండేటువంటి జార్లో కానీ తీసుకుంటాం అన్నమాట. ఆ సొల్యూషన్ తీసుకున్న తర్వాత మనం ఈ వాట్మెన్ ఫిల్టర్ పేపర్ని ఏ జార్లో ఏ పరికరంలో మనం ఈ ప్రయోగం పెట్టదలుచుకున్నామో దానికి అనుకూలమైనటువంటి సైజులో దాన్ని కట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ మీ మెజరింగ్ జార్ చిన్న సైజు తీసుకున్నాం కాబట్టి ఈ చిన్న సైజు కింద ఒక 10 ml వరకు ఆ సొల్యూషన్ తీసుకున్నాం. దానికి అనుకూలంగా ఈ పేపర్ వాటర్ ఫిల్టర్ పేపర్ని మనం కట్ చేయాలన్నమాట. అంటే సుమారుగా ఇది 1.5 cm వెడల్పు పొడవు 20 cm పొడవు ఉండేటట్టుగా మనం కట్ చేసుకుంటూ ఉంటాం. లేదంటే ఇటువంటి జారు చిన్న జారు తీసుకున్నప్పుడు ఇలా దానికి అనుకూలమైన సైజులో కొంచెం వెడల్పు ఉన్నా పర్లేదు, షార్ట్ 15 cm ఉన్నా పర్లేదు, అంటే ఈ జారికి సరిపడా సైజులో మనం తయారు చేసుకుంటాం. ఈ జార్ల పైన యాక్చువల్గా రబ్బరు బెరడ ఉంటే మూసివేయడానికి ఇటు లోపల నుంచి వేలాడదీయడానికి అనుకూలంగా ఉంటాయి. మనకి రబ్బరు బెరడ అందుబాటులో లేని సమయంలో ఇలా కార్క్ మెటీరియల్ కానీ లేకపోతే ఇలా థర్మోకోల్ పదార్థం కానీ వాడి పైన మూతగా ఉంచి దాని నుంచి ఈ ఫిల్టర్ పేపరు వేలాడే విధంగా తయారు చేసుకుంటాం. ఈ విధంగా దానికి లెంత్కి ఫిల్టర్ పేపర్ మనం కట్ చేసుకున్న తర్వాత ఒక జాగ్రత్త తీసుకోవాలన్నమాట. ఈ ఫిల్టర్ పేపర్ ఏదైతే ఉందో ఈ జార్లో ఎలా మనం నిలువుగా వేలాడదీసినప్పుడు ఆ ఫిల్టర్ పేపర్ యొక్క అంచులు ఈ కొలజాడే అంచుని తాకకూడదు. ఎందుకంటే కొలజాడే అంచులను తాకితే మనకి ప్రయోగం యొక్క రిజల్ట్ తేడా వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ కొలజాడీలో ఉండే సొల్యూషన్ ఈ పేపర్ ద్వారానే ఈ కేపర్ లారీ నాలుకల ద్వారానే పైకి వెళ్ళాలి. ఈ అంచులు తగిన అంచులు ఉండే తేమ కానీ ద్రావణం కానీ ఈ అంచు దగ్గర నుంచి ఆ జార్ అంచుకి దాని రవాణా మారిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ రవాణా ఈ ద్రావణం ఏదైతే ఉందో సొల్యూషన్ ద్వారా ద్రావణం ఎలా ప్రయాణించేటప్పుడు దాని మార్గానికి ఏది అడ్డు రాకూడదు, అలా స్ట్రైట్గా వెళ్తుంది. ఎప్పుడైతే మనం ఈ అంచులు ఈ కొలజాడి అంచులకు తగిలినాయో వాటి ఫిల్టర్ పేపర్ అంచులు కనుక కొలజాడి అంచుకి తగిలితే ఆ ద్రావణం యొక్క రవాణా మారిపోయి దీనికి అంచుకి టచ్ అయితే ప్రయోగము తేడా వచ్చేస్తుంది. అది ఇటువంటి బేకర్లో తీసుకున్న ఈ పేపర్ యొక్క అంచులు ఈ బేకర్ అంచులకి గోడకి తగలకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఆ విధంగా మనం పేపర్ని ఆ సైజులో పెద్ద బేకర్ పెట్టుకుంటే మనకి కొలజాడి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే కొంచెం వెడల్పుగా మనం ఈ స్ట్రిప్ని కట్ చేసుకోవడం ఉంటుంది. ఈ నేరో సైడ్ కొలజాడి వాడినప్పుడు స్ట్రిప్ చిన్నది వచ్చేస్తూ ఉంటుంది.
ఆ స్ట్రిప్ చిన్న ద్రావణంలో ఒకసారి ఏమవుతుందంటే ఈ ద్రావణం ఇలా ప్రయాణం చేసేటప్పుడు మార్గం ఆసేవరకు ఈసేవరకు వంశం వైపుకి వచ్చేస్తుంది. అదే సాధ్యమైనంత వరకు 1.5 నుంచి 2 సెంటీమీటర్స్ లేదా 3 సెంటీమీటర్స్ కూడా ఈ స్ట్రిప్ వాడచ్చు. మరీ తక్కువ సైజులో కట్ చేసేటప్పుడు అంటే జారు చిన్నగా ఉందని దీని సైజుని తగ్గిస్తే ఒకసారి ప్రయోగం మనకి తేడా వస్తుంది. ఎందుకంటే దీంట్లో ద్రావణం ఎలా నిలువుగా ప్రయాణించేటప్పుడు ఈ పేపర్ సైజు వెడల్పు తక్కువ ఉంటే ఆ అంచుల వైపు వెళ్ళిపోతుంది, దాని ద్రావణం అంచుల వైపు వెళ్ళిపోయి ఈ క్లోరోఫిల్ అణువులు ఏవైతే ఉన్నాయో మనకి సరిగా కనిపించకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుని ఈ స్ట్రిప్ను తయారు చేసుకుని ఈ విధంగా స్ట్రిప్ తయారు చేసుకున్న తర్వాత ఇందులో 10 ml 20 ml ఈ 9:1 పెట్రోలియం ఎథరెస్టోను తీసుకుని తర్వాత ఈ స్ట్రిప్ మీద మనం ఈ ఇది ఏదైతే ఉందో పేస్ట్ లీఫ్ పేస్ట్ ఏదైతే ఉందో ఈ స్ట్రిప్కి ఒక 2 సెంటీమీటర్ పైభాగంలో పెన్సిల్తో ఒక అడ్డుగీత కోసుకుని మనం ఇలా గీస్తామన్నమాట. అడ్డుగీత గీసిన తర్వాత ఒక సెంట్రల్ డాట్ పెట్టి ఈ దీన్ని మనం ఫిల్టర్ చేసినటువంటి ఈ లీఫ్ పేస్ట్ యొక్క ఈ సారాన్ని ఈ సెంటర్లో ఇలా డాట్ కింద పెడతాం మన పెన్సిల్ గీత అడ్డుగా పెట్టుకున్నటువంటి ఆ దాని బార్డర్ మీద. ఎందుకంటే కింద నుంచి పన భాగం నుంచి 2 సెంటీమీటర్ల పైకి గీత గీసుకోవాలి మనం. అలా పెడతాం 2 నిమిషాలు దాన్ని డ్రై అవనిచ్చి మరలా ఒకసారి మరలా ఇంకొక డాటు అలా పెడతాం అన్నమాట. మళ్ళా అది 2 నిమిషాలు మళ్ళా డ్రై అవనిచ్చి అంటే మనం ప్రయోగం కంటిన్యూగా స్పీడ్గా చేస్తున్నాం ముందే రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఇలా డ్రై అవుతూ ఉండాలి ఇలా 5-6 సార్లు వరకు ఇది ఈ లీఫ్ యొక్క పేస్ట్ ఏదైతే ఉందో ఈ వడగట్టిన ఈ సారాన్ని మనం ఆ పెన్సిల్ గీత మీద ఒక డాట్ మధ్యలో ఇలా పెట్టాలన్నమాట. ఆ విధంగా 4-5 సార్లు పెడుతూ దాన్ని ఆరనివ్వుతూ ఉండాలి. కొద్దిగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు డ్రై అయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా అది పెట్టేటప్పుడు మనం ఇక్కడ చిన్న గ్లాస్ రాడ్ తీసుకున్నాం కానీ చిన్న క్యాపిల్లరీ ప్లాస్టిక్తో నా క్యాపిల్లరీ నాలుక తీసుకుంటే ఆ నాలుకలో రంధ్రం ఉంటుంది కాబట్టి దాని నుంచి ఎక్కువ సొల్యూషన్ వచ్చి దాని మీద బాగా పడటానికి అవకాశం ఉంటుంది. లేనప్పుడు ఇటువంటి గ్లాస్ రాడ్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. మామూలుగా ఉన్నప్పుడు క్యాపిల్లరీ ట్యూబ్ లేదా కేసుగా నాలుకని ఉపయోగించి దీన్ని మిక్స్ చేస్తూ ఇలాగ ఒక కొద్ది సమయం వరకు డ్రై అవుతా ఇచ్చి అలా డాట్స్ పెట్టాలన్నమాట. ఈ విధంగా డాట్స్ సెంటర్లో పెడతాం. ఎందుకంటే ఎక్కువ మెటీరియల్లు పెడితే మనకి ఎక్కువ క్లోరోఫిల్ మళ్ళీ అందులో అణువులు అందులోకి వస్తాయి కాబట్టి అందుకని ఎక్కువ సార్లు ఇది పెడితే ఈ లీఫ్ పేస్ట్ పెడితే మనకు ప్రయోగం కూడా చాలా బాగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా మధ్యలో డాటెడ్ లైన్లో పెట్టాలి. ఈ లీఫ్ పేస్ట్ కూడా ఒకసారి మనం దీన్ని చేసేటప్పుడు ఎక్కువ ఆల్కహాల్ ఇస్టోని ఎక్కువ వేసేయకూడదు. ఎక్కువ వేసేస్తే ఇది పల్స్గా వాటర్లా లిక్విడ్ లాగా వచ్చేస్తుంది. ఇందులోంచి ఫిల్టర్ చేసేటప్పుడు అదే వస్తుంది. ఆ ఎస్టోన్ ఆల్కహాలే అంటే ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది నూరేటప్పుడు కానీ మిక్స్ అయిపోయి పల్స్గా వచ్చేస్తుంది. ఈ క్లోరోఫిల్ అణువులతో కూడిన పేస్ట్ తక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఇలా పెట్టే ముందు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా మిక్స్ చేసి అంటే ఇక్కడ రప్చర్ అయినటువంటి సెల్స్ ఈ మీసోఫిల్ సెల్స్తో వచ్చినటువంటి పేస్ట్ ఇలాగా అది ఎక్కువగా ఈ ఫిల్టర్ పేపర్ మీద చేరేటట్టుగా మనం పెట్టాలన్నమాట. ఇలా ఈ విధంగా అనేక సార్లు అంటే సుమారుగా 5-6 సార్లు 1 నిమిషం కొద్ది సెకండ్ల గ్యాప్తో అది డ్రై అయిన వెంటనే డ్రై అవుతూ ఉండి మనం ఇది పెడతా ఉంటే ఎక్కువ లోడ్ చేసినట్టు అవుతుంది. అంటే ఈ పేస్ట్ని ఇక్కడ లోడ్ చేయాలన్నమాట ఫిల్టర్ పేపర్ మీద మనం లోడ్ చేస్తాం. ఇలా లోడ్ చేసిన తర్వాత దీనికి కార్క్ కానీ లేకపోతే మనం పెట్టే ఆర్టిఫిషియల్గా పెట్టే థర్మోకోల్ కానీ ఉండి పైన మూతతో హుక్ ఉండాలి. ఇలా హుక్ ఉండి ఫిల్టర్ పేపర్ని వేలాడి తీసేటువంటి హుక్ని మనం తయారు చేసుకుని ఏదో విధంగా అంటే హుక్కు బదులు నేను ఇక్కడ ఒక వైరు పెట్టానమాట. దాన్ని వేలాడి తీయడానికి సెట్ చేసి హుక్ లాగా ఫిల్టర్ పేపర్ని ఇలా కిందకి వేలాడి తీసి ఈ జారు నిండా ఇలా జారుతో లోపలికి ఈ ఫిల్టర్ పేపర్ని లోపలికి పంపించామన్నమాట. పంపించిన తర్వాత ఫిల్టర్ పేపరు కొన భాగం ఏం చేయాలంటే కింద మనం ఏదైతే సొల్యూషన్ తీసుకున్నామో దానికి టచ్ అవుతూ ఉండాలి. ఆ విధంగా టచ్ అవుతుంది చూడండి. ఆ సొల్యూషన్ టచ్ అవుతే ఏమవుతుంది మనం పెట్రోలియం మీదను ఎస్టోని కలిపి తీసుకున్నటువంటి ఆ ద్రావణము ఆ ఫిల్టర్ పేపర్కి టచ్ అయిన తర్వాత ఆ కొన భాగం ద్వారా పైకి మనం అది రవాణా చెందుతూ ఉంటుంది అన్నమాట. మనం పెట్టిన మెటీరియల్ ఏమో ఈ లీఫ్ పేస్ట్ ఏమో కొంత పైభాగంలో ఉంటుంది దగ్గరలో లేదన్నమాట. ఈ విధంగా ఫిక్స్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఫిక్స్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం దీనిని ఈ పరికరాన్ని కొద్దిసేపు ఇటువంటి బాక్స్లో అంటే డార్క్ రూమ్ డార్క్లో పెట్టాలి. బాక్స్లో పెట్టి దాన్ని కనుక అంటే మనకి అది ఏ బాక్స్ లేకపోతే మనం మైక్రోస్కోప్ పెట్టుకునేటువంటి ఈ బాక్స్లో కనుక పెట్టుకుని కొద్దిసేపు దానికి కదలకుండా సీకటలో కనుక అంటే ఇలా పెట్టేసి ఈ మూత వేస్తూ ఉంటే దగ్గర కొద్దిసేపు సీకటలో ఉంటుంది. ఆ విధంగా ఒక కొద్ది సమయం సీకటలో గాలి తగలకుండా తీసి చూడాలన్నమాట. తీసినప్పుడు ఇక్కడ ప్రయోగం జరుగుతూ ఉంటుంది. ఏమి జరుగుతూ ఉంటుందంటే ఈ వాట్మెన్ ఫిల్టర్ పేపర్ ద్వారా మనం కింద ద్రావణి ఉంది కాబట్టి ఆ ద్రావణి ఫిల్టర్ పేపర్ ద్వారా పైవైపుకి రవాణా చెందుతూ ఉంటుంది. ఇందులో ఉన్న సూత్రం ఏంటంటే
మధ్యలో ఏముంది కొంచెం డిస్టెన్స్ లో మనము ఈ లీఫ్ పేస్ట్ పెట్టాం, క్లోరోఫిల్ అణువులు కెరోటినాయిడ్స్ అంటే వివిధ వర్ణ ద్రవ్యాలు మిక్స్ అయిపోయింది కాబట్టి పెట్టిన లీఫ్ పేస్ట్ ని ఆ పేపర్ ప్రకారం లోడ్ చేస్తాం కాబట్టి డాట్ దగ్గర పెన్సిల్ అడ్డగింతలో లోడ్ చేసినప్పుడు మనం కింద ఆ ఫిల్టర్ పేపర్ ద్రావణానికి తాగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ద్రావణం అనేది ఫిల్టర్ పేపర్లో కేసుగా రంధ్రాలు ఉంటాయి కదా, రంధ్రాల ద్వారా పైకి రవాణా చెందుతూ ఉంటుంది ద్రావణం. ఎందుకంటే పీల్చుకునే తత్వం ఉంటుంది కదా ఫిల్టర్ పేపర్కి, ఆ పీల్చుకునేటప్పుడు ఆ పైకి రవాణా చెందుతూ ఉంటుంది అనమాట. ఆ రవాణా చెందినప్పుడు దానికి మధ్యలో మనం పెట్టిన లీఫ్ పేస్ట్ ఉంది కాబట్టి దాంట్లో వివిధ రకాల వర్ణ ద్రవ్యాలు ఉంటాయి కాబట్టి క్లోరోఫిల్ ఏ బి కెరోటిన్ జాంతోపిల్స్ ఉంటాయి కాబట్టి ఈ ద్రావణితో పాటు అవి కూడా పైకి చెల్లిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సూత్రం ఏంటంటే వివిధ రకాల వర్ణ ద్రవ్యాలు అంటే క్లోరోఫిల్ కానీ కెరోటినైడ్స్ కానీ జాంతోపిల్స్ కానీ వివిధ రకాల వర్ణ ద్రవ్యాలు వాటి అయానిక సంఘటన శాతాన్ని బట్టి అంటే అయోనైజేషన్ కాంపోజిషన్ అంటాం, అయానిక్ కాంపోజిషన్ అయానిక సంఘటన శాతాన్ని బట్టి ద్రావణీయత ఆధారంగా వివిధ దూరాలలో చెల్లిస్తాయి. ఇది ప్రిన్సిపల్ సూత్రం అన్నమాట. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వివిధ రకాల వర్ణ ద్రవ్యాలు అయానిక సంఘటన శాతాన్ని బట్టి వాటి ద్రావణీయత ఆధారంగా వివిధ దూరాలలో చెల్లిస్తాయి. అంటే ఇక్కడ మనం పెట్టినటువంటి సొల్యూషన్ ద్రావణం ఏదైతే ఉందో మనం పెట్టిన లీఫ్ పేస్ట్లో వేరు వేరు అణువులు ఉన్నాయి, క్లోరోఫిల్ ఏ ఉంది, బి ఉంది, కెరోటిన్ ఉంది, జాంతోపిల్ ఉంది, వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ద్రావణీయత విలువ ఉంటుంది అనమాట. దాని ద్రావణీయతను బట్టి ఒకే ద్రావణీయత ఉందనుకోండి ఒక చోట ఉంటాయి, వేరు వేరు ద్రావణీయత ఉంటుంది విలువలు ఉంటాయి కాబట్టి అందులో అయానిక సంఘటన శాతం బట్టి ఆ ద్రావణీయత అనుకూలంగా క్లోరోఫిల్ ఏకి ఒక రకమైన ద్రావణీయత, క్లోరోఫిల్ బి కోటి, జాంతోపిల్ కోటి, కెరోటిన్ ఉంటుంది. దాని ఆ డిస్టెన్స్లో వివిధ దూరాల్లో చెల్లిస్తూ ఉంటాయి అన్నమాట. వివిధ దూరాల్లో చెల్లించి మనకి ఈ ప్రయోగము కొద్దిసేపు డార్క్లో పెట్టి మళ్ళీ తీసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ సొల్యూషన్ ఫిల్టర్ పేపర్ అంటే పైకి ఎగబ్రాగినట్టు అంటే రవాణా చెందినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం దీన్ని తీసేసి ఫిల్టర్ పేపర్ని ఓపెన్ ఎయిర్లో గాలిలో డ్రై చేయాలి కొద్ది నిమిషము. ఇక్కడ ఎలా వేలాడు తీసామో ఇలా గాలిలో ఏదైనా హుక్కి అండ్ మనం జాయింట్ చేసేలాగా గాలిలో ఆరబెట్టాము. అండ్ ఇంకా రవాణా చెందలేదు ఎక్కడ వరకు వచ్చింది, మనం కొద్ది సమయం ఆగిన తర్వాత పూర్తి ప్రయోగం జరుగుతుంది అన్నమాట. మనకు తెలిసిపోతూ ఉంటుంది ఈ సొల్యూషను ఈ మనం పెట్టిన ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ మెటీరియల్ ఏదో లోడ్ చేసింది దాంతోపాటు అలా పైకి తడిస్తూ ఉంటుంది, తేమగా తడిసినటువంటి రవాణా మనకి తెలుస్తుంది. అది పై వరకు రవాణా చెందిన తర్వాత దాన్ని తీసి మనం ఇలా గాలిలో కొద్ది సమయం ఆరబెడతాం అన్నమాట. కొద్ది సమయం ఇలా గాలిలో ఆరబెట్టి చూసిన తర్వాత అది మనకు ఎలా కనిపిస్తూ ఉంటుందంటే అంటే ఇది పూర్తి నేచురల్ ప్రయోగం కాదు కానీ ఆర్టిఫిషియల్గా కలర్ చేసినటువంటి స్ట్రిప్ నేను చూపిస్తాను. కొద్ది సమయం గాలిలో ఆరబెట్టినప్పుడు ఇటువంటి స్ట్రిప్, మనం పెట్టిన స్ట్రిప్ ఈ రంగుల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం ఇక్కడైతే ఎక్కడైతే లోడ్ చేస్తాం ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ ద్రావణి పైవైకి ప్రయాణించి ఆ ద్రావణీయత ఆధారంగా వివిధ వర్ణాలను చూస్తాం చూడండి. మనం బాగా కింద నుంచి పైవైపుకి చూస్తే బాగా కింద వైపున ఏముంటుంది, ముదురు ఆకుపచ్చ రంగు ఉంటుంది, డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది, అది క్లోరోఫిల్ బి. దానికి కొంచెం పైభాగంలో లేత అంటే ఆలివ్ గ్రీన్ అంటాం, ఆలివ్ గ్రీన్ కానీ లేకపోతే బ్లూయిష్ గ్రీన్ కానీ అంటాం, కొంచెం నీలి రంగుతో కూడిన ఆకుపచ్చ రంగు ఉంటుంది, అది క్లోరోఫిల్ ఏ. దానికి పైన పైన ఒక్కొక్కసారి అలా పైకి రావచ్చు లేకపోతే దీని బార్డర్లోనే పక్కనే కొంచెం ఎల్లో కలర్ కనిపిస్తూ ఉంటుంది, అది జాంతోఫిల్స్. దానికి ఇక్కడ వరకు మూడు దగ్గర దగ్గర ఉండి కొంత డిస్టెన్స్ మా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫిల్టర్ పేపర్ పై భాగంలో రెడ్ కానీ ఆరెంజ్ కలర్లో కానీ కెరోటినాయిడ్స్ కనిపిస్తూ ఉంటాయి, అక్కడ ఆ కలర్ మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, వాటి ద్రావణీయత వేరువేరు ద్రావణీయత ఉందన్నమాట. అవి కరిగేటువంటి ద్రావణీయత కెరోటిన్స్ ఆ ద్రావణ ఇంత దూరం ప్రయాణించినప్పుడు ఇక్కడ కరిగి ఇక్కడ డిపాజిట్ అవని, ఇక్కడ క్లోరోఫిల్ బి ఈ ద్రావణలో త్వరగా కరిగి ఇక్కడ డిపాజిట్ అయింది, క్లోరోఫిల్ ఏ ఇంత ద్రావణంలో ఇంత దూరం వచ్చిన తర్వాత డిపాజిట్ అయింది, జాంతోపిల్స్ దాని ద్రావణి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అయింది. అందుకని వివిధ వర్ణ ద్రవ్యాలు అయానిక సంఘటన శాతాన్ని బట్టి వాటి ద్రావణీయత ఆధారంగా వివిధ దూరాల్లో చెల్లిస్తాయి. ఈ నాలుగు పిగ్మెంట్స్ అందుకని వివిధ దూరాల్లో ఉన్నట్టుగా మనం చూడవచ్చు. క్లోరోఫిల్ ఏ బి దగ్గరగా ఉంటాయి, దానికి కొంచెం దూరంలో జాంతోపిల్ ఉంటుంది, బాగా దూరంలో కెరోటిన్ ఉంటుంది. ఈ విధంగా కలర్స్తో కూడినటువంటి వర్ణ ద్రవ్యాలు మనకు ఎండ పెట్టినటువంటి క్రోమాటోగ్రాఫిక్ పేపర్ మీద మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీన్నే మనం బుక్లో కూడా ఒకసారి చూస్తే పటం ఈ విధంగా జార్ మధ్యలో చూడండి, బ్యాండ్స్ చూడండి, బాగా పైవైపు నుంచి కిందకి చూస్తూ ఉంటే బాగా పైన కెరోటిన్స్ ఉంటాయి, కింద జాంతోపిల్స్ ఉంటాయి, క్లోరోఫిల్ ఏ ఉంటుంది, బి ఉంటుంది. కింద నుంచి పై భాగానికి కనుక మనం చూస్తే ఫస్ట్ క్లోరోఫిల్ బి ఉంటుంది, తర్వాత క్లోరోఫిల్ ఏ ఉంటుంది, తర్వాత జాంతోపిల్స్ ఉంటాయి, బాగా పైన ఈ కెరోటినాయిడ్స్ వస్తాయి. ఈ విధమైన స్పెక్ట్రం మనకి ఈ పిగ్మెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి.
ఈ విధంగా మనం వర్ణ ద్రవ్యాన్ని అంటే మనం చూసినప్పుడు పత్రం అంతా ఆదిపచ్చగా ఉన్నప్పటికీ ఈ ప్రయోగం ద్వారా నారింజ రంగు పసుపు రంగు పిగ్మెంట్స్ కూడా వర్ణ ద్రవ్యాలు అన్నట్టుగా ఈ క్రోమటోగ్రఫీ పేపర్ క్రోమటోగ్రఫీ పద్ధతి ద్వారా ఈ క్లోరోప్లాస్ట్లో ఉండేటువంటి హరిత్రీణుల్ని మనం వేరుపరిచి ఈ వర్ణ ద్రవ్యాల్ని నిరూపిస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఎక్స్పెరిమెంట్కి మనకు అనుకూలంగా ఉన్న స్థానికంగా ల్యాబ్లో దొరికే పరికరాలు మన క్రోమటోగ్రఫిక్ సాంబర్ అనేది లేనప్పుడు ఇలా కృత్రిమంగా కూడా మనం సహజసిద్ధంగా అందుబాటులో ఉన్న మెటీరియల్ని ఏర్పాటు చేసి సింపుల్గా చేయొచ్చు. దీనికి పెద్ద పరికరాలు ఏమి అవసరం లేదు. ఈ ల్యాబ్లో ఉన్న సరళంగా దొరికే ప్రయోగాలతోనే ఎటు వచ్చి మనకి పెట్రోలియం ఏదైనా ఎస్టోన్ కెమికల్ ఉంటే చాలు, కొంచెం ఆల్కహాల్ కూడా దాన్ని టేస్ట్ చేసేటప్పుడు ఉంటే చాలు. మిగతా మనకి శాండ్ కాల్షియం కార్బనేట్, ఒకవేళ కాల్షియం కార్బనేట్ దొరకలేని పరిస్థితిలో ఒకసారి సాల్ట్ పీస్ పౌడర్ కూడా కొద్ది కలిపి మిక్స్ చేస్తే మనకి ఇటువంటి రిజల్ట్ వస్తుంది. అయితే మనకి గ్రీన్ లీవ్స్తో పాటు ఇంకా ఒక్కొక్కసారి మంచి రిజల్ట్ జాంతో ఫిల్స్ కెరోటిన్స్ ఎక్కువ కనిపించాలంటే ఆ మొక్కలో డెకోప మొక్కలు ఉండే ఫ్లవర్స్ని కూడా కొద్ది మిక్స్ చేసినట్లయితే ఆ ఫ్లవర్స్లో ఎల్లో కలర్లో ఉండే జాంతో ఫిల్స్ ఆరెంజ్ కలర్లో ఉండే ఇటువంటి కెరోటిన్స్ కూడా మిక్స్ అయ్యి త్వరగా ఈ కలర్స్ కూడా ఎక్కువగా రావడానికి మనకి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఇది రెండవ వీడియో. నేను ఫస్ట్ వీడియోలో కెమికల్స్ మెటీరియల్స్ యాక్టివ్సే విధానం పేస్ట్ తయారు చేసే విధానం ఫస్ట్ వీడియోలో చూపించాను. ఈ రెండవ వీడియోలో ఈ ప్రయోగ విధానాన్ని చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ తర్వాత నేను పెట్టినటువంటి ఈ స్ట్రిప్ని ఇందులో కూడా పిగ్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఆ పిగ్మెంట్స్ని తర్వాత మనం చూడొచ్చు. మీకు వాట్సాప్లో దీని యొక్క ఫోటోని మళ్ళీ తీసి ఏ విధంగా ఈ ప్రయోగంలో మనం పెట్టిన పిగ్మెంట్స్ వస్తున్నాయో మనం నేను షేర్ చేస్తాను. ఆల్రెడీ మీరు చూడొచ్చు, ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో ఆల్రెడీ రవాణా చెంది ఉంటుంది. రావణ నుంచి గ్రీన్ కలర్లో రవాణా చెంది మనం పెట్టిన మెటీరియల్ పైకి ట్రాన్స్పోర్ట్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలా స్లోగా కొద్ది సమయానికి ఆ ద్రావణి ఫిల్టర్ పేపర్ గుండా పై వైపుకి వెళ్ళేటప్పుడు క్లోరోఫిల్ బి ఏ జాంతోఫిల్ కెరోటిన్స్ పైకి రవాణా చెంది ఒక్కొక్కసాట డిపాజిట్ అయ్యి ద్రావణ ఆధారంగా మనకి రిఫ్లెక్ట్ అవుతాడు అన్నమాట. ఓకే.